సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 91,142 ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేయడాన్ని హర్షిస్తూ నాగోల్ డివిజన్ అధ్యక్షులు తూర్పాటి చిరంజీవి ఆధ్వర్యంలో నాగోల్ చౌరస్తాలో కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసి స్వీట్స్ పంచి సంబరాలు చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు అనంతుల రాజారెడ్డి, ప్రశాంత్ గౌడ్, సతీష్ యాదవ్, జగన్మోహన్ రెడ్డి, గుమ్మడి వెంకట్రెడ్డి, శ్యామల యాదగిరి, శిల్పారెడ్డి, గౌరీ వంగూరి దామోదర్, తెరాస పార్టీ సీనియర్ నాయకులు, ఉద్యమకారులు, మహిళా నాయకులు, అనుబంధ సంఘాల కమిటీ సభ్యులు, కార్యకర్తలు, యువత తదితరులు భారీ ఎత్తున పాల్గొన్నారు. ఈరోజు తెలంగాణ ప్రభుత్వము మరి నిరుద్యోగులకు ఇవాళ 100,000 ఉద్యోగాలు ప్రకటించడము నిజంగా తెలంగాణ రాష్ట్రానికి ఒక గర్వకారణము. కానీ తెలంగాణ ఆ దిశలో మరి మనకు నిరుద్యోగులు ఉద్యోగాలు లేక విలవిల్లాడినందుకు ఈరోజు ఒక తీపి కబురు మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు గారు చెప్పడము చాలా వరకు నిరుద్యోగులు చాలా ఇవాళ హర్షం వ్యక్తం చేశారు. కాబట్టి మేమందరం కూడా ఈ తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డాక ప్రతి ఒక్కరికి గూడు గుడ్డ అన్ని సదుపాయాలు తెలంగాణ ప్రభుత్వంతోనే సాధ్యమవుతుంది. కాబట్టి ప్రతిపక్షాలు కూడా వాస్తవంగా ఏదేదో మాటలు చెప్పుకుంటూ ఇప్పటిదాకా వచ్చారు, కానీ వాళ్ళకి ధీటుగా మన తెలంగాణ గవర్నమెంట్ ప్రభుత్వము ధీటుగా జవాబు ఇవ్వాలని చెప్పింది. కాబట్టి ఈరోజు రాష్ట్రం మొత్తము ఈ నిరుద్యోగులకు ఈ ఉద్యోగ భర్తీ చేసినందుకు మరొక్కసారి హృదయ ధనం తెలుపుకుంటూ మరి ఇక్కడికి విచ్చేసినటువంటి నాగో డివిజన్ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, డివిజన్ ప్రెసిడెంట్లు, సీనియర్ నాయకులు మరి అందరూ పేరు పేరున ఈరోజు ఈ ప్రోగ్రామ్ని వీళ్ళందరి అందరు కలిసి కృషి చేసినందుకు వీరందరికీ మరొక్కసారి మన కార్యకర్తలు, డివిజన్ కార్యకర్తలకు అందరికీ మరొకసారి హృదయ ధనం తెలుపుకుంటూ జై తెలంగాణ. ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు తెలంగాణ సాధించి తెలంగాణను బంగారు తెలంగాణ చేసే దిశగా ఈరోజు 80,000 మన రాష్ట్రంలో ఉన్న స్థానికులకే 90,000 ఉద్యోగాలను భర్తీ చేస్తూ నోటిఫికేషన్ జారీ చేసిన శుభ సందర్భంగా ఈరోజు ఎల్బీ నగర్ శాసనసభ్యులు శ్రీ దేవిరెడ్డి సుధీర్ రెడ్డి గారి పిలుపు మేరకు నాగోల్ డివిజన్లో నాగోల్ టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు తూర్పాటి చిరంజీవి గారి ఆధ్వర్యంలో సీనియర్ నాయకులు, ఉద్యమకారులు అందరి నాయకత్వంలో ఈరోజు గౌరవ కేసీఆర్ గారికి పాలాభిషేకం చేస్తూ అదేవిధంగా బాణసంచ కాలుస్తూ మిఠాయిలు పంచడం జరిగింది. ఈ కార్యక్రమంలో డివిజన్కి సంబంధించిన సీనియర్ నాయకులతో పాటు అందరూ పాల్గొనడం జరిగింది. అంతేకాకుండా కేసీఆర్ గారు ప్రతి ఒక్కరికి తెలంగాణలో అడగకుండానే ప్రతి ఒక్కరికి బంగారు తెలంగాణ చేయాలనే దిశగా, మన దళిత బంధు అనే ఒకటి దళితులను కూడా ఒక ఉన్నతమైన స్థానంలో చూడాలనే దిశగా దళిత బంధువులు తీసుకురావడం, అదేవిధంగా ఉద్యోగాలు 100,000 ఉద్యోగాలు ఇస్తా అని చెప్పి ఆ మాటను నిరూపించుకొని మాటపై నిలబడ్డ ఘనత ఒక కేసీఆర్ గారికి, కేటీఆర్ గారికి దక్కుతుందని చెప్పి తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసిన అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు చేస్తూ మా నియోజకవర్గం తరఫున, మా నాగోల్ డివిజన్ తరఫున మేము కూడా కేసీఆర్ గారికి, కేటీఆర్ గారికి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. జై రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ దృష్టాంత బలుగు బలహీన వర్గాల అందరినీ వృద్ధిలోకి తేవాలన్న ఉద్దేశంతో కేసీఆర్ కు తెలంగాణ బంగారు తెలంగాణ ఏ విధంగా తయారు చేయాలి ఏ విధం అనేది ఆయనకు తెలుసు. కాబట్టి ఇప్పటికే 1,32,000 ఉద్యోగాలు భర్తీ చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు 91,142 ఉద్యోగాలు ఒక జంబో బ్యాగ్ లాగా విడుదల చేయడం మనమంతా గర్వించదగ్గ విషయం. బీజేపీ వాళ్ళు కళ్ళ కబుర్లు చెప్తారు, ఎందుకంటే 80,000 ఉద్యోగాలు కేంద్రంలో ఇప్పటికీ నిరుసనగా ఉన్నది. ఆ ఉద్యోగాలు ఇప్పటికే భర్తీ చేయాలని బీజేపీ ప్రభుత్వం సోషల్ మీడియాలో అక్కడెక్కడ చెప్పి కేసీఆర్ ఉద్యోగాలు ఇస్తారని బదనాం చేయడానికే కానీ కరెక్ట్ కాదు. కాబట్టి బీజేపీ నాయకులు కూడా బుద్ధి తెచ్చుకోవాలి. మా కేసీఆర్ గారు ఈరోజు 91,142 ఉద్యోగాలు ఒక జంబో బ్యాగ్లకు విడుదల చేసిండు. అందులో 80,000 ఉద్యోగాలు నోటిఫికేషన్ ఇవ్వడం, అదేవిధంగా రెగ్యులైజ్ చేయడం, 11,000 చిల్లర ఉద్యోగాలను రెగ్యులైజ్ చేయడం మనమందరం గర్వించదగ్గ విషయం. అదేవిధంగా ఈరోజు నాగోల్ డివిజన్లో మేమందరము సంతోషిస్తూ నిరుద్యోగులు కూడా సంతోషిస్తున్నారు. ఎంతోమంది ఈరోజు ఈ ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళు కూడా ఎంతో సంతోషంగా ఉన్నారు. కాబట్టి ఈరోజు మేమంతా నాగోల్ చౌరస్తాలో ఈ ప్రోగ్రాం చేయడం అత్యంత కేసీఆర్కు, కేటీఆర్కు హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ ఇక్కడికి వచ్చిన మా నాయకులందరికీ కూడా నమస్కారాలు తెలుపుతూ జై తెలంగాణ.